చామదుంప ముద్దకూరకి కావాల్సిన పదార్థాలు. చామదుంపలు, ఉప్పు రుచికి సరిపడ, కారం తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కరివేపాకు, పచ్చిమిర్చి అలాగే నిమ్మకాయ. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం చామదుంపల్ని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. బాగా మట్టి ఉంటుంది కాబట్టి వాష్ చేసుకుని ఇలా ఉడికించడానికి సరిపడా వాటర్ పోసుకుని కుక్కర్లో పెట్టుకోవాలి. విజిల్ పెట్టుకుని 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. 4 విజిల్స్ తర్వాత చూడండి, చామదుంపలన్నీ ఇలా ఉడికిపోయి ఉన్నాయి. ఇప్పుడు వీటిని మనం ఇలా పైన తొక్కంతా తీసేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా చామదుంపలకి పైన తొక్కంతా తీసేసుకొని పెట్టుకోవాలి. ఇలాగే మిగతా దుంపలన్నీ కూడా తీసేసుకుని తొక్కంతా ఇలా పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ వెలిగించుకుని బాండీలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో వేడెక్కిన తర్వాత తాలింపు గింజలన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు అలాగే శనగపప్పు వేసుకుని కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేసుకున్నాక 2 ఎండుమిరపకాయలు అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని మొత్తం తాలింపు వేయించుకోవాలి. తాలింపు అంతా వేగాక మనం తొక్కు చేసి పెట్టుకున్న చామదుంపల్ని కూడా వేసుకుని మొత్తం స్మాష్ చేసుకోవాలి. ఇలా గరిటెతో మొత్తం స్మాష్ చేసుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం ముద్దలాగా చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకుని ఒకసారి కలిపిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు అలాగే ఎంత తినగలరో దాన్ని బట్టి కారం కూడా వేసుకుని ఒకసారి మొత్తం ఉప్పు కారం పసుపు కలిసేలాగా ఈ చామదుంపనంతా చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లోనే కొత్తిమీర కూడా వేసుకొని ఇంకొక 2 నిమిషాలు మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కూర కలుపుకున్న తర్వాత 2 మినిట్స్, కూర కొంచెం చల్లారిన తర్వాత నిమ్మకాయ రసం పిండుకోవాలి. వేడి మీద పిండుకుంటే కర్రీ చేదొచ్చేస్తుంది. సో కూర కొంచెం చల్లారాక ఇలా నిమ్మకాయ రసం పిండుకుని కూరలో వేసుకోవాలి. వేసుకుని కూర అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే, అలాగే నిమ్మకాయ కూడా పిండాం కాబట్టి పుల్లగా కూడా తగులుతూ ఉంటుంది. ఈ చామదుంప ముద్ద కూర తినడానికి రెడీ.